నెక్స్ట్ ఇక భారతదేశంలో ఉన్నటువంటి సంవత్సర కాలంలో నైరుతి ఋతుపవన కాలం తర్వాత మరొక మూడవ కాలం ఈశాన్య ఋతుపవన కాలం మరి ఏంటి ఈశాన్య ఋతుపవన కాలానికి సంబంధించిన అంశాలు అంటే చూస్తే ఇక్కడ చూడండి మూడవది ఈశాన్య ఈశాన్య ఋతు పవన కాలం ఈశాన్య ఋతుపవన కాలం ఈశాన్య రుతుపవన కాలం ప్రధానంగా ఇది వచ్చేసి అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఉంటుంది ఇందులో మరి నవంబర్ డిసెంబర్ కాలములో మనకు ప్రధానంగా తుఫానులు సంభవిస్తాయి తుఫానులు సంభవించేది నవంబర్ డిసెంబర్ నెలలో భారతదేశంలో తుఫానులు బాగా సంభవిస్తాయండి మరి ఇక్కడ ఈశాన్య రుతుపవనాల వల్ల అత్యధిక వర్షపాతం పొందే తీర ప్రాంతం ఏది అంటే తూర్పు తీరం అని చెప్పవచ్చు అత్యధిక వర్షపాతం తూర్పు తీరం పొందుతుంది అత్యధిక వర్షపాతం పొందే రాష్ట్రం ఏంటిదంటే తమిళనాడు రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం అంటే ఇది కౌరమండల్ తీరం అని చెప్పవచ్చు కోరమండల్ తీరం మరి అత్యధిక వర్షపాతం పొందుతున్నటువంటిది మరి ఇక్కడ బంగాళాఖాతం ఏర్పడిన అది అల్పపీండ ప్రాంతం వలన వర్షపా వర్షపాతం సంభవించడం జరుగుతుంది మరి ఈ రకంగా ఇక్కడ ఈశాన్య రుతుపవన ఈశాన్య రుతుపవనాలు భారతదేశంలోకి సెప్ అక్టోబర్ టు డిసెంబర్ మధ్య వచ్చేటప్పుడు అక్టోబర్లో కొంత సమయం ఎప్పుడైనా ఒకసారి మరి అప్పుడప్పుడు విరామం వచ్చే అవకాశం ఉంది అంటే అక్టోబర్ నెలలో సంభవించేటువంటి వర్షాలు కంటిన్యూషన్ ఎందుకంటే సెప్టెంబర్ అయిపోయిన తర్వాత అక్టోబర్లో వర్షాలు కంటిన్యూషన్ కావాలి కానీ అప్పుడప్పుడు అక్టోబర్ నెలలో వర్షపాతం సంభవించకపోవచ్చు ఇట్లా అక్టోబర్లో వర్షాలు రాకపోతే దీన్ని ఏమంటారంటే అక్టోబర్ విరామము అంటారు అక్టోబరు అక్టోబర్ విరామము అక్టోబర్ విరామ సమయంగా చెప్తామండి దీన్ని మరి అక్టోబర్ గ్యాప్ అని కూడా పేర్కొనడం జరుగుతుంది ఇక మరి భారతదేశంలో సంభవించే తుఫానులు ఏవైతే ఇవి ప్రధానంగా ఎక్కువ మొత్తంలో మరి ఏ రాష్ట్రాన్ని ఎక్కువగా అడ్కొట్టాయి భారతదేశంలో అత్యధికంగా తుఫానులు సంభవించే రాష్ట్రం ఏది అంటే తుఫానులు ఎక్కువగా సంభవించే రాష్ట్రం ఏంటంటే ఒరిస్సా మరి తుఫానుల వల్ల బాగా లబ్ధి పొందే రాష్ట్రం ఏంటంటే తమిళనాడు అత్యధిక వర్షపాతం తుఫాన్ల వల్ల ఏ తీరంలో సంభవిస్తుంది అంటే మనకు తూర్పు తీరంలో సంభవిస్తున్నట్టుగా పేర్కొనవచ్చు ఇక దాన్ని నెక్స్ట్ తీసుకుంటే మరి తుఫానులో మరి అక్కడక్కడ వివిధ పేర్లతో పిల్లడం జరుగుతుంది హిందూ మహాసముద్రంలో సంభవించే తుఫానులను ఏమంటామంటే వీటిని సైక్లోన్స్ అంటారు సైక్లోన్స్ హిందూ మహాసముద్రం నుంచి సంభవ హిందూ మహాసముద్రంలో సంభవించే తుఫానులను ఏమంటామంటే సైక్లోన్స్ అంటారు సైక్లోన్ సైక్లోన్ అంటారు మరి సైక్లోన్ అనేటువంటిది ఇది ఒక ఆంగ్ల పదము మరి సైక్లోన్ అనే ఆంగ్ల పదము సైక్లోస్ సైక్లోస్ అనేటువంటి గ్రీకు భాషా పదం నుంచి వచ్చింది సైక్లోస్ అంటే అర్థం ఏమిటి అంటే ఇక్కడ పాము చుట్టవలే అని అర్థం పాము చుట్ట పాము చుట్టవలే పాము చుట్ట వలె అంటే వాటిని కాయిల్ ఆఫ్ స్నేక్ అని కూడా అంటాము పాము చుట్ట వలె ఇలా చుట్ట చుట్టుకున్నట్టుగా ఇలా ఇలా ఉంటుంది ఓకే మనకు జనరల్గా పాము అయితే ఇలా ఉంటుంది కానీ ఇక్కడ అలా కాకుండా మరి తుఫాన్లు ఏర్పడినప్పుడు మరి తీర ప్రాంతంలోకి ఇది భారతదేశం యొక్క పరిస్థితి అనుకున్నాం ఇది అల్పపిండం ఏర్పడింది అధిక పవనాలు పవనాలన్నీ ఇలా వచ్చి ఒకదానికొట్టి వచ్చి ఇలా ఢీకొని వీటి మధ్య ఘర్షణ స్టార్ట్ ఇలా తిరుగుతూ ఉపరితలానికి వచ్చేస్తాయి ఈ రకంగా మరి వీటిని ఏమంటామంటే తుఫాన్లు సైక్లోన్ అనేటువంటి ఆంగ్ల పదము సైక్లోస్ అని గ్రీకు భాషా పదం నుంచి వచ్చింది సైక్లోస్ అంటే అర్థము పాము చుట్టా లేదా కాయిల్ ఆఫ్ స్నేక్ అని అర్థము ఓకే ఈ రకంగా మనకు తుఫాన్లు మరి తుఫాన్లని వివిధ ప్రాంతాల వివిధ పేలతో కూడా పిలుస్తారండి ఉదాహరణకు మరి హిందూ మహాసందులు వచ్చే తుఫాను ఏమన్నామంటే సైక్లోన్స్ అన్నాము పసిపిక్ మహాసందులో సంభవించే తుఫాన్లని టైపున్స్ అంటాము కరేబియన్ సముద్రంలో సంభవించే తుఫాన్లని హారికెన్స్ అంటాము మెక్సికో ప్రాంతంలో ఫ్లోరిడా ప్రాంతంలో వచ్చే తుఫాన్లని ఓకే నెక్స్ట్ టోర్నాడోల్స్ అంటాము నెక్స్ట్ ఆ తర్వాత ఆస్ట్రేలియా ప్రాంతంలో సంభవించే తుఫాన్లని విల్లీ విల్లీలు అంటారు ఈ రకంగా ప్రపంచ స్థాయిలో అక్కడక్కడ సంభవించే తుఫాన్లకు వివిధ పేర్లతో పిలుస్తున్నారండి ద నెక్స్ట్ మరి ఈశాన్య రుతుపవన కాలానికి సంబంధించినటువంటి అంశాలు ఈ రకంగా ఉన్నాయి ఇక నెక్స్ట్ ఆ తర్వాత తీసుకున్నట్లయితే నాలుగవ కాలం శీతాకాలం సీతాకాలం శీతాకాలం ఇది వింటర్ సీజన్ ఇందులో తీసుకున్నట్లయితే మనకు ప్రధానంగా జనవరి ఫిబ్రవరి కాలాలు నెలలు ఉంటాయి భారతదేశంలో అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే నెల ఏంటిది అంటే భారతదేశంలో అత్యల్ప ఉష్ణోగ్రత ఏ నెలలో నమోదవుతుంది అంటే ఇక్కడ మనకు ఫిబ్రవరి నెలలో నమోదవుతుంది భారతదేశంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే నెల ఫిబ్రవరి భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే నెల మే భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదైన నెల నమోదయ్యే నెల జులై ఓకే నెక్స్ట్ ఈ రకంగా మనకు ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాము మరి శీతాకాలం అలా జనవరి టు ఫిబ్రవరి అనుకున్నాం మరి భారతదేశంలో అత్యల్ప ఉష్ణోగతలు ఎక్కడెక్కడ నమోదవుతాయి ప్రపంచంలో అత్యల్ప ఉష్ణోగతలు ఎక్కడెక్కడ నమోదవుతాయి ఓకే ఇక్కడ చూడండి వరల్డ్ ప్రపంచంలో అత్యల్ప ఉష్ణోగ్రత అంటార్టికా అంటార్కిటికా ఖండంలో అంటార్టికా ఖండంలో జెవోస్టాక్ అనే ప్రాంతం వద్ద జెవోస్టాక్ జేవోస్టాక్ అనే ప్రాంతం వద్ద మైనస్ మనకు మైనస్ ఎనభై ఎనిమిది మైనస్ ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు నాలుగు శాతం ఆరు నాలుగు డిగ్రీల సెల్సియస్తో నమోదవుతుంది ఇది ప్రపంచంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం ప్రపంచంలో రెండో అత్యధిక ఉష్ణోగత నమోదయ్యే ప్రాంతం ఇక సైబీరియా అనే ప్రాంతం ఉంటుంది ఇది వచ్చేసి రష్యాలో భాగం బట్ సైబీరియా ప్రాంతంలో యర్ఖా యర్ఖనో యాన్ స్కీ ఎర్కనో అండ్ స్కీ మైనస్ అరవై ఆరు పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్ అంతా నమోదవుతుంది ఎర్కనో అండ్ స్కీ ఎర్కనో అండ్ స్కీ అనేటువంటి ఏదైతే ఉందో ఇక్కడ మైనస్ అరవై ఆరు పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్ అంతా నమోదవుతుంది ఇది ప్రపంచంలో రెండో అత్యల్ప వర్షపాతం నమోదవుతున్నటువంటి అత్యల్ప ఉష్ణమంతా నమోదు అవుతున్న ప్రాంతంగా చెప్పొచ్చు ఇక దాని నెక్స్ట్ ఇండియాలో తీసుకుంటే ఇండియాలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ద్రాస్ సెక్టార్ వద్ద ద్రాసు సెక్టార్ అనే ప్రాంతం వద్ద మనకు నమోదవుతున్న ఉష్ణోగ్రత అత్యల్పం ఇక్కడ మైనస్ యాభై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది ఇది భారతదేశంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదవుతున్నటువంటి ప్రాంతంగా చెప్పొచ్చు ద్రాస్ సెక్టార్ తర్వాత మరి ఆ తక్కువ కార్గిల్ సెక్టార్ కార్గిల్ సెక్టార్ ప్రాంతంలో అత్యల్ప ఉష్ణవత నమోదవుతున్న రెండో ప్రాంతంగా పేర్కొనవచ్చు ఇక ద నెక్స్ట్ తెలంగాణ ప్రాంతం తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు అవుతున్న ప్రాంతం ఆదిలాబాద్ జిల్లా ఏడీబీ అని చెప్పొచ్చు ఆదిలాబాద్ జిల్లా ఈ సందర్భంలో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం జిల్లాలో లంబసింగి లంబసింగి అనే ప్రాంతం ఉంటుంది ఇక్కడ మైనస్ మూడు డిగ్రీల సెల్సియస్ గత నమోదవుతుంది ఈ లంబసింగిని మరి ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్గా పిలవడం జరుగుతుంది ఆదిలాబాద్ జిల్లాలో అయితే యా ఐదు డిగ్రీల సెల్సియస్ గత నమోదవుతుంది ఐదు డిగ్రీల సెల్సియస్ గత నమోదవుతుంది ఇక్కడ అయితే మైనస్ మూడు డిగ్రీల సెల్సియస్ గత నమోదవుతుంది మరి ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్గా పిలువబడేది ఏందంటే లంబసింగి మరి ఈ రకంగా మనకున్నటువంటి పరిస్థితి ఈ శీతాకాలంలో సంభవిస్తుంది శీతాకాలం అనగానే మనకు గుర్తు గుర్తురాల్సిన అంశం ఏంటంటే అత్యల్ప ఉష్ణోగతలు నమోదవుతాయని చెప్పొచ్చు ఇక మరి ఈశాన్య ఋతుపవన కాలంలో మరి భారతదేశంలో వేసవికాలం కానివ్వండి అసలు టోటల్గా మరి అత్యల్ప వర్షపాతం ఏ ప్రాంతంలో నమోదవుతుంది భారతదేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యేది ఎక్కడ అంటే జై సల్మీర్ ప్రాంతం జై సల్మీర్ జై సల్మీర్ ప్రాంతంలో ఇక్కడ యా పన్నెండు డిగ్రీల పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది భారతదేశంలో భారతదేశంలో అత్యల్ప వర్షపాతం ఏ ప్రాంతంలో నమోదవుతుందంటే జైసల్మీర్లో పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతము ఓకే అలాగే యాభై సెంటీమీటర్ల వర్షపాతం వచ్చేసి షిల్లాంగ్ ప్రాంతంలో నమోదవుతుంది ఇక కొన్నిసార్లు ఇలా కూడా అడుగు చెండెత్తుగా వెళ్ళుంటే భారతదేశంలో వాస్తవానికి మరి అత్యల్ప వర్షపాతం నమోదయ్యేది ఎక్కడ అంటే లడఖ్ ప్రాంతం లక్ ప్రాంతంలో కేవలం నాలుగు సెంటీమీటర్ల వర్షపాతమే నమోదవుతుంది కానీ ఇక్కడ బాగా మంచుబడుతుంది మరి ఇక్కడ లడక్ అనే ఆప్షన్ కనుక ఉన్నట్లయితే మనం లడకే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది భారతదేశంలో అత్యల్ప వర్షపాతం నమోదైతే ఏందంటే లడకు తర్వాత ఏందంటే జైసల్మీర్ కానీ యాజ్ పర్ తెలుగు అకాడమీ ప్రకారం తీసుకున్నట్లయితే మరి అత్యల్ప వర్షపాతం నమోదైతే ఏందయ్యా అంటే ఇక్కడ జాన్ జై అని చెప్పొచ్చు పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం ఓకే ఈ రకంగా మనకు మరి వర్షపాతానికి సంబంధించినటువంటి సమాచారం సరే ఏదేమైనప్పటికి కూడా మరి భారతదేశం యొక్క సగటు సగటు వర్షపాతం ఎంత భారతదేశం యొక్క సగటు వర్షపాతం తీసుకున్నట్లయితే మరి తొమ్మిది వందల ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది మరి ఈ సందర్భంలో మరి భారతదేశంలో మరి ఒక ప్రాంతంలో కురవాల్సిన వర్షంలో అంటే ఒక ప్రాంతంలో కురవాల్సిన వర్షంలో అత్యధిక వర్షపాతం సంభవించినట్లయితే అంటే ఒక ప్రాంతంలో కురవాల్సిన వర్షం కంటే ఎక్కువ వర్షపాతం పడవచ్చు బాగా చెప్పాలంటే ఒక ప్రాంతంలో అత్యధిక వర్షపాతం సంభవించినట్లయితే దాన్ని ఏమంటామంటే అతివృష్టి అంటాము ఒక ప్రాంతంలో కురవాల్సిన వర్షం కంటే తక్కువ వర్షం పడితే అప్పుడు ఏమంటామంటే అనావృష్టి అంటాము మరి అతివృష్టి అనావృష్టి సంభవించడం అతివృష్టి అంటే అధిక వర్షపాతం సంభవించినప్పుడు అధిక వర్షపాతం సంభవించినప్పుడు సంభవించి పరిస్థితిని ఏమంటామంటే అతివృష్టి అంటాము అతివృష్టి అంటాం అతివృష్టి వల్ల ఏమొస్తాయంటే వరదలు సంభవిస్తాయి మరి అతివృష్టి వల్ల వరదలు సంభవిస్తే మరి వరదలను నియంత్రించడం కోసం ఏమైనా పథకాలు ప్రవేశపెట్టినారా అంటే పట్టారు ఏంటివి మరి వరద నివారణ పథకం పంతొమ్మిది వందల యాభై నాలుగులో భారతదేశంలో జాతీయ వరద నియంత్రణ విధానాన్ని తీసుకొచ్చారు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో జాతీయ వరద నియంత్రణ విధానం తీసుకొచ్చారు ఇందులో భాగంగా మరి అనేక రకాల వరద నియంత్రణ చర్యలు చేపట్టడం జరిగింది ఇంకుడు గుంతలు తీయడం కావచ్చు వాళ్ళు కట్టలు కట్టడం చెక్ డ్యామ్లు నిర్మించడం ఫర్రోయింగ్ వ్యవసాయం చేయడం సామాజిక అడవులను పెంచడం ఓకే బంజర్ భూములను పెంచడం గడ్డి భూములను పెంచడం ఇలా అనేక రకాల కార్యక్రమాల ద్వారా వరదలు నియంత్రించడం అనే చర్యలు తీసుకోవడం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ జాతీయ వరద నియంత్రణ విధానం తీసుకొచ్చినటువంటి సంవత్సరం నెక్స్ట్ అలాగే తీసుకున్నట్లయితే ఇంకా మరి జాతీయ వరద నియంత్రణ విధానమే కాకుండా ఇక్కడ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు పంతొమ్మిది వందల డె ఆరో సంవత్సరంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో రాష్ట్రీయ రాష్ట్రీయ బార్ బార్ ఆయోగ్ రాష్ట్రీయ బార్ ఆయోగ్ అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది వరదల నియంత్రణ కోసం ఈ పథకాన్ని తర్వాత కాలక్రమంలో దీన్ని మార్చేసి రేమని నేషనల్ 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 కమిషన్ National Commission for Floods. నేషనల్ కమిషన్ ఫర్ ఫ్లడ్స్ అని దీని పేరు మార్చడం కూడా జరిగిందండి ఇది ఎన్సీఎఫ్ అని కూడా అంటాము నేషనల్ కమిషన్ ఫర్ ఫ్లడ్స్ అనే పేరుతో పిలుస్తాము రాష్ట్రీయ బార్ ఆయోగ్ అనేటువంటి పథకంలో భాగంగా మరి వరదల నియంత్రణ పథకాన్ని చేపట్టడం జరిగిందండి ఇక దెన్ నెక్స్ట్ ఆ తర్వాత తీసుకున్నట్టు మరి అతివృష్టి అనుకున్నాం అతివృష్టి వల్ల వరదలు వస్తాయి అనుకున్నాం మరి భారతదేశంలో ప్రతి సంవత్సరం వరదలకు గురయ్యే వారి సంఖ్య తీసుకుంటే ఇరవై కోట్ల మంది ప్రజలు ఓకేనా ఈ భారతదేశంలో అత్యధిక మందిది ఏ రకమైన విపత్తు గురవుతున్నారు అంటే వరదలకు కావడం జరుగుతుంది రెండు వందల మిలియన్లు లేదా రెండు ఇరవై కోట్ల మంది ప్రజలు ప్రతి సంవత్సరం భారతదేశంలో వరదలకు కావడం అనేది జరుగుతుంది నెక్స్ట్ తీసుకుంటే అత్యధికంగా వరదలు సంభవించే నది ఇది మరి భారతదేశంలో అత్యధికంగా వరదలు సంభవించే నది ఏంటంటే మరి గంగా నది అత్యధికంగా వరదలు సంభవించే రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్ రెండో అత్యధికంగా వరదలు సంభవించే రాష్ట్రం ఏంటంటే బీహార్ మూడో అత్యధికంగా వరదలు సంభవించే రాష్ట్రం ఏంటంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రము మరి ఈ సందర్భంలో వరదలు సంభవించే సమయంలో కొన్ని కొన్ని నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహించడం వల్ల వాటి వల్ల ఆస్తి నష్టము ప్రాణ నష్టం పంట నష్టము పర్యావరణ నష్టం కూడా జరుగుతుంది ఇట్లాంటి వాటిని మనం ఏమంటామంటే స్వారో రివర్స్ మీన్స్ దుఃఖదాయనులు అంటారు మరి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క నదిని దుఃఖదాయనిగా పేర్కొనవచ్చు ఉదాహరణకు తీసుకున్నాంకో మరి ఆంధ్రప్రదేశ్ దుఃఖదాయనిగా పిలవబడే నది బుడమేరు పైకి వెళ్తే ఒరిస్సా దుఃఖదాయనిగా పిలబడే నది బ్రాహ్మిణి నది అలాగే రెండవదైతే మహానది పశ్చిమ బెంగాల్ దుఃఖదాయనిగా పిలవబడినది దామోదర లోపలికి వెళ్తే అస్సాం ప్రాంతంలో అస్సాం దుఃఖదానిగా పిలబడేది బ్రహ్మపుత్ర నది ఇక బీహార్లో దుఃఖదానిగా పిలబడినది నది నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో దుఃఖదానిగా పిలవబడినది గోమతి నది నెక్స్ట్ అలాగే ఉత్తరాఖండ్లో తీసుకున్నట్లయితే దుఃఖదానిగా పిలవబడినది బియాస్ నది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో దుఃఖదానిగా పిలువబడినది జీలం నది నెక్స్ట్ అలాగే నెక్స్ట్ రాజస్థాన్ ప్రాంతంలో అయితే మనకు పెద్దగా నదులు ప్రవహించడం ఏమీ లేవు ఓకే కొంతవరకు సటిలేజ్ నది ప్రవాహం అనేది ఉంటుంది ఓకే ఆరు వందల యాభై కిలోమీటర్ల పడవున్న రాజస్థాన్ ప్రాంతంలో ఇందిరాగాంధీ కాలువను ఏర్పాటు చేయడం జరిగింది నీటిపారుదల కోసం నెక్స్ట్ ఆ తర్వాత తీసుకుంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రవహించేటువంటిది మధ్యప్రదేశ్ రాష్ట్ర దుఃఖదానిగా పిలబడినది చంబల్ నది నెక్స్ట్ మహారాష్ట్ర దుఃఖదానిగా పిలవబడినది వైతరి నది గుజరాత్ దుఃఖదానిగా పిలబడినది సబర్మతి నది నెక్స్ట్ కర్ణాటక దుఃఖదానిగా పిలవబడినది శరావతి నది ఓకే నెక్స్ట్ అలాగే తీసుకున్నట్లయితే మరి కేరళ రాష్ట్రంలో దుఃఖదానిగా పిలబడినది పంపా నది తమిళనాడు రాష్ట్రంలో దుఃఖదానిగా పిలబడినది కావేరి నది ఆ తెలంగాణలో దుఃఖదాయనిగా పిలువబడినది ప్రాణహిత నది ఈ రకంగా మనకు కొన్ని ప్రధానమైనటువంటి నదులు వివిధ రాష్ట్రాలలో దుఃఖదాయులుగా పిలవడం జరుగుతుంది అంటే ఇవన్నిటికీ ప్రమాదకర స్థాయిలో వరదలు సంభవించే పరిస్థితి ఏర్పడుతుంది ద నెక్స్ట్ ఆ తర్వాత తీసుకున్నట్లయితే మరి అతివృష్టి వల్ల వరదలు అనుకున్నాం వరదలు నియంత్రించ పథకాలు ప్రవేశపెట్టిననుకున్నాం వరదలకు గురై జనాభా ఇంత అనుకున్నాం అదేవిధంగా అనావృష్టి అనే పంతాన్ని తీద్దాం అనావృష్టి మరి అతివృష్టి అంటే అత్యధిక ఉంగ వర్షాలు సంభవిస్తే వాటిని ఏమంటామంటే అతివృష్టి అన్నం మరి ఒక ప్రాంతంలో కురవలసిన వర్షం కంటే తక్కువ వర్షపాతం నమోదైనట్లయితే అలాంటి వాటిని ఏమంటామంటే కురవలసిన వర్షం కంటే తక్కువ వర్షపాతం సంభవిస్తే వాటిని ఏమంటామంటే అనావృష్టి అంటారు మరి అనావృష్టి వల్ల ఏమొస్తావి అనావృష్టి వల్ల ఏమొస్తుందంటే మనకు కరువు వస్తుంది కరువు డ్రౌట్ వస్తుంది ఫిమైన్ వస్తుంది ఓకే కరువు మరి కరువు వస్తే చూసుకుంటూ కూర్చుందామా కరువు నివారణ ప్రాంతీయ పథకాలను ఏమైనా ప్రవేశపెట్టాలా వద్దా కరువు నివారణ పథకాలు ఏమున్నాయి అనుకుంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో భారతదేశంలో దాదాపు యాభై శాతం కంటే ఎక్కువ భూభాగం కరువుకు గురి కావడం జరిగింది మరి యాభై శాతం కంటే ఎక్కువ భూభాగం కరువుకు గురి కావడం వలన వెంటనే ప్రభుత్వం స్పందించి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో డిపిఏపి అనే పథకాన్ని డిపి డిపిఏపి అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది డిపిఏపి అనే పథకాన్ని ప్రవేశపెట్టారు డిటి డిపిఏపి అంటే ఏంటంటే డ్రాట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్ డ్రాట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్ దాన్ని కరువు నివారణ ప్రాంతీయ పథకము అంటాము ఈ రకంగా మనకు నైన్టీన్ సెవెంటీ త్రీలో డిపిఏపి అనే పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది మరి దీంట్లో భాగంగా ఏం చేశామయ్య అంటే కరువు నివారణ ప్రాంతీయ పథకంలో భాగంగా పనికిహార పథకం కావచ్చు ఇలా గుంతలు తీయించడం కావచ్చు అడవులు పెంచడం కావచ్చు ఇలాంటి చర్యలను కూడా మనకు అతి వృష్టి కాలంలో మరి డిపిఏపి పథకంలో ప్రవేశపెట్టడం అలా వృష్టి కాలంలో డిపిఏపిగా పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది ఓకే ద నెక్స్ట్ తీసుకున్నట్టయితే మరి భారతదేశం యొక్క శీతోష్ణస్థితిని జల సంతులన ఆధారంగా జల సంతులన జల సంతులన జల సంతులన ఆధార భారతదేశం యొక్క శీతోష్ణతిని జల సంతులన ఆధారంగా మరి ప్రధానంగా ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి దాన్ని జల సంతులన సిద్ధాంతం జల సులన సిద్ధాంతంను ప్రవేశపెట్టడం జరిగింది ఎవరయ్యా అంటే ఆయన తార్న్ థైట్ తార్న్త్వాయిట్ తార్న్వాయిట్ అనే వ్యక్తి ఎవరైతున్నారో ఈ తార్న్ అనే వ్యక్తి భారతదేశంలో సంభవి లభించేటువంటి నీటి లభ్యతను ఆధారంగా చేసుకుని మరి దాన్ని జల సింత జల సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఓకే సింపుల్గా చెప్పాలంటే తార్న్ భారతదేశంలో ఉన్నటువంటి నీటి లభ్యత ఆధారంగా జల సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు దీని ఆధారంగా మన భారతదేశం యొక్క శీతోస్థితి మూడు రకాలుగా వర్గీకరించాడు ఆరు రకాలుగా వర్గీకరించడం జరిగింది ఆరు రకాలుగా వర్గీకరించడం జరిగింది నెక్స్ట్ ఆ తర్వాత తీసుకున్నట్టయితే నెలసరి ఉష్ణోగ్రత నెలసరి ఉష్ణోగ్రత కామా నెలసరి నెలసరి వర్షపాతం ఆధారంగా నెలసరి వర్షపాతం ఆధారంగా శీతోష్ణ స్థితిని ఇక్కడ వచ్చేసి సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది నెలసరి ఉష్ణోగ్రత నెలసరి వర్షపాతం ఆధారంగా భారతదేశ శీతోస్థితి గురించి చెప్పినట్టు సిద్ధాంతం ఏంటంటే ఉష్ణోగ్రత వర్షపాత సిద్ధాంతం ఉష్ణోగ్రత వర్షపాత ఉష్ణోగ్రత వర్షపాత సిద్ధాంతం ఉష్ణోగ్రత వర్షపాత సిద్ధాంతంను ప్రతిపాదించారు ఈ ఉష్ణోగ్రత వర్షపాతం సిద్ధాంతం చెప్పిన వ్యక్తి ఎవరే అంటే కొప్పెన్ కొప్పెన్ అనే వ్యక్తి ఉష్ణోగత వర్షపాత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది ఈ వ్యక్తి పేరు కొప్పెన్ ఇతను భారతదేశం యొక్క శీతోస్థితిని మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది ఓకే దెన్ నెక్స్ట్ ఈ రకంగా అతివృష్టి అనావృష్టి అనుకున్నాం ఓకే మనకు అప్పుడప్పుడు మరి కరువు అనే పదాలను కూడా వింటుంటాము మరి అనావృష్టి వల్ల ఏర్పడేది కరువు మరి ఒక ప్రాంతానికి కరువు ప్రాంతం అనాలి అంటే మరి దేని ఆధారంగా కరువు అంటారు సింపుల్గా చూసినట్టయితే ఒక ప్రాంతంలో కురవలసిన వర్షం కంటే డెబ్భై ఐదు శాతం కంటే తక్కువ వర్షపాతం పడితే ఒక ప్రాంతంలో కురిసే వర్షంలో డెబ్భై ఐదు శాతం కంటే తక్కువ వర్షపాతం సంభవిస్తే అప్పుడు ఆ ప్రాంతాన్ని ఏమంటామయ్య అంటే కరువు ప్రాంతంగా గుర్తించడం జరుగుతుంది దాన్ని కరువు అని పేర్కొనడం జరుగుతుంది అలాగే ఒక ప్రాంతంలో కురవలసిన వర్షంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఇంకా తక్కువ అంటే యాభై శాతం కంటే తక్కువ వర్షపాతం కనుక సంభవించినట్లయితే అప్పుడు దాన్ని ఏమంటామంటే అతి కరువుగా పేర్కొనడం జరుగుతుంది ఓకే కరువు మరియు అతి కరువుగా పిలుస్తున్నాము కరువు అంటే డెబ్బై ఐదు శాతం కంటే తక్కువ వర్షపాతం పడితే కరువు అని ఒక ప్రాంతంలో కురవలసిన సగానికి సగం ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువ వర్షం పడితే అప్పుడు దాన్ని అతి కరువు ప్రాంతంగా గుర్తించడం జరుగుతుంది మరి ఈ రకంగా భారతదేశంలో మరి శీతోస్థితికి సంబంధించినటువంటి అంశాలు మరి భారతదేశంలో ఉన్నటువంటి శీతోస్థితి ఈ రకంగా ఉంటాయి మరి భారతదేశం యొక్క శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే కారకాలు ఏమిటి భారతదేశం యొక్క శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే కారకాలలో ఒకటి ఎలినినో ఎలినినో అనేది ఉంటుంది మరొక కారకం ఏంటంటే లానీనో అనేది ఒక కారకం లానీనో ఇంకోటి ఎంత దక్షిణ డోలనం దక్షిణ డోలనం దక్షిణ డోలనం ఒకటి ఇంకోటి అంటే వాకర్ సర్క్యులేషన్ వాకర్ సర్క్యులేషన్ వాకర్ సర్క్యులేషన్ అనేది మనకు ఋతుపవన వ్యవస్థను ప్రభావితం చేస్తుంది మరో అంశం ఏంటిదయ్యా అంటే ఇక్కడ వచ్చేసి జెడ్ ఈ ఐటీసీ జెడ్ అనేటువంటి కూడా భారతదేశం యొక్క శీతోస్థితి ప్రభావితం చేసే కారకాలు ప్రధానంగా భారతదేశం యొక్క శీతోస్థితిని ప్రభావితం చేసే కారకాలు ఇది మరి భారతదేశం యొక్క శీతోస్థితి ఏ విధంగా ప్రభావితం చేస్తుంది ఎల్లినో అనేది ఎల్లినో అనేటువంటిది లాటిన్ భాషా పదం ఎల్లినో అనేది ఇది ఒక లాటిన్ భాషా పదం మరి లాటిన్ భాషా పదం ఎల్లినో అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా క్రైస్ట్ బేబీ క్రైస్ట్ బేబీ అని పిలవడం జరుగుతుంది క్రైస్ట్ బేబీ క్రైస్ట్ క్రైస్ట్ బేబీగా పిలవడం జరుగుతుంది ఎల్లినో అనేటువంటి దాన్ని ఏంటిది ఎల్లినో అనేది ఇది ఒక వేడి నీటి ప్రవాహం వేడి నీటి ప్రవాహం ఏడి నీటి ప్రవాహం ఇది ప్రతి సంవత్సరము ఇది ప్రతి సంవత్సరము పసుఫిక్ మహాసముద్రం యొక్క మహా మహాసముద్రం యొక్క దక్షిణ భాగంలో పసుఫిక్ మహాసముద్రం యొక్క దక్షిణ భాగంలో పెరు చిలి దేశాల తీర ప్రాంతంలో మరి ప్రతి ఏడు లేదా పది సంవత్సరాలకు ఒకసారి ఎవ్రీ సెవెన్ ఆర్ టెన్ ఇయర్స్కి ఒకసారి ఇక్కడ మనకు ఎల్లినో అనేటువంటి దృగ్ విషయం కనిపిస్తుందండి అంటే ఏంటి ఎల్లినో అనేది ఒక వేడి నీటి ప్రవాహం ప్రతి సంవత్సరం ఏమవుతుంది అంటే సాధారణంగా అయితే తీసుకున్నట్లయితే ఇది ఎక్కడ కనిపిస్తుంటే పసిఫిక్ మాసం యొక్క దక్షిణ భాగంలో బాగా చెప్పాలి అనుకుంటే పెరుగుచేలి తీర ప్రాంతంలో కనిపిస్తుంది ఈ వేడి నీటి ప్రవాహం వల్ల మన భారతదేశ రుత్పవన వ్యవస్థ ప్రభావితం అవుతుంది అప్పుడప్పుడు అంటాడండి ఈ సంవత్సరం భారతదేశానికి ఋతుపవన వ్యవస్థని ఎల్లు ఋతుపవన వ్యవస్థకి ఎల్లినో ఎఫెక్ట్ ఉంది అంటారు మరి ఏంటి ఆ ఎల్లినో అంటే వేడిని ప్రవాహం ఇది ఎక్కడ వస్తుంది ఒకసారి ఇది భౌగోళికంగా చూసినట్టయితే ఇలా చూడండి ఎల్లునో అనే దుర్విషయం ఎలా కనిపిస్తుంది ఇగో చూడండి మరి భారతదేశం ఇలా ఉంటుంది భారతదేశం ఇలా ఉండి ఇది తూర్పాసి ఆగ్నేయాసి అనుకున్నాము ఇది ఆఫ్రికా ఖండం అనుకున్నాము ఇది భారతదేశం యొక్క భౌగోళికమైనటువంటి పరిస్థితిది ఇలా వచ్చేసి మా మలేషియా ఇది ఇండోనేషియా లాంటి దేశాలు మొత్తం దీవులు అవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉంటుంది ఆస్ట్రేలియా అనుకున్నాము నెక్స్ట్ ఈ ప్రాంతంలో మనకున్నటువంటిది ఉత్తర అమెరికా ఖండం ఇది ఇక దెన్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఈ ప్రాంతంలో ఇది వచ్చేసి దక్షిణ అమెరికా ఖండం నెక్స్ట్ ఇగో ఇక్కడ ఉన్న దేశం పేరు పెరుగు దేశం ఈ ప్రాంతంలో ఉన్న దేశం పేరు చిలీ దేశం మరి ఏమవుతుంది భూమ దిరకు ఇలా వెళ్ళింది ఏం జరుగుతుందంటే ఇది కింద ఉన్నది అంటార్టికా ఖండం అంటార్టికా ఖండ ప్రాంతం ఇది మరి ఈ ప్రాంతంలో కర్కట రేఖ వెళ్తుంది ఇగో ఈ ప్రాంతంలో అయితే మకర రేఖ వెళుతుంది మకర రేఖ వెళ్తుంది మరి మకర రేఖ వెళుతు వెళ్ళింది కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ భూమధ్య రేఖా ప్రాంతం దిగువలో పెరుగు చిలి దేశాల తీర ప్రాంతంలో ఇక్కడ ఇగో ఈ ప్రాంతంలో నేను రౌండప్ చేస్తున్న డ్రాగ్ చేస్తున్న ఏదైతుందో ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి ఏడు నుంచి పది సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రాంతంలో అప్పుడప్పుడు వేడి నీళ్ళు బుక్ వచ్చి వేడి నీళ్ళు వచ్చి ఈ యొక్క పసిఫిక్ మహాసందులో కలవడం జరుగుతుంది పెరుగు చిలి దేశాల తీర ప్రాంతంలో వేడి నీటి ప్రభావం కలుస్తుంది ఆ వేడి నీళ్ళు కలవడం ద్వారా సముద్రపు నీరు సాధారణంగా మైనస్ రెండు డిగ్రీల ఉష్ణోగత వద్ద ఉంటుంది ఈ ఉష్ణోగతలు ఏమవుతున్నాయంటే మరి ఉష్ణోగతలు పెరగడం జరుగుతుంది ఉష్ణోగతలు పెరగడం ద్వారా ఆటోమేటిక్గా నీరు వేడెక్కుతుంది నీరు వేడెక్కడం ద్వారా మరి నీడు ఎప్పుడైతే వేడెక్కిందో నీళ్ళ నెక్స్ట్ ఇక గాలి పైన ఉన్నటువంటి ఆ గాలి కూడా వేడెక్కడం జరుగుతుందండి ఈ రకంగా మరి అల్పపీడనం ఏర్పడుతుంది ఈ ప్రాంతంలో మరి గాలికి ఉన్నట్టు లక్షణం ఏంది ఇక్కడ ఆల్రెడీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం ఇక్కడ ఏంది అధిక పీడనం హిందూ మాసం దక్షిణ భాగంలో అధిక పీడనం ఉందనుకున్నాం ఇక్కడ ఉన్న అధిక పిండ పవనాలు ఏమవుతాయంటే భారతదేశానికి సాధారణంగా ఇలా వచ్చి ఇలా మళ్ళీ భారతదేశానికి వర్షాన్ని కల్పించినాయి కానీ భారతదేశాలు అల్పపీండం ఏర్పడది ఇక్కడ అల్పపీండం ఏర్పడది ఇక్కడ మాత్రమే అధికపిండం ఉంది అప్పుడు ఏమవుతుందంటే ఈ అధికపిన పవనము భారతదేశం వైపుకు సకాలంలో రాకుండా ఈ ఆస్ట్రేలియా మీ నుండి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి మొత్తముకి ఆస్ట్రేలియా ఖండానికి అధిక వర్షపాతాన్ని కల్పిస్తూ చివరిగా ఈ అల్పపీండ ప్రాంతాన్ని ఆక్రమించుకొని చిలి దేశాల తీర ప్రాంతంలో భారీ వర్షపాతానికి కారణమవుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికపిండ పవనాలు భారతదేశంలోకి రాకుండా అవి ఆస్ట్రేలియా మీదుగా వెళ్ళి ఈ యొక్క ఎల్లినో వచ్చినటువంటి ఏరియా ఏదైతే పెరుగుచిలి దేశాల తీర ప్రాంతంలో మరి భారీ వర్షానికి కారణమవుతుంది ఈ రకంగా మరి భారతదేశంలోకి ఋతుపవనాలు సకాలంలో రాకుండా అడ్డుగించేది ఎవరు అంటే ఎవరు కారణమవుతున్నారంటే ఎల్లినో అని చెప్పొచ్చు అంటే సింపుల్గా భారతదేశం యొక్క ఋతుపవన వ్యవస్థలకు ప్రతికూలమైన ప్రభావాన్ని కల్పించే కారకం ఏంటిది అంటే ఎల్లినో ఎల్లినినో దీని క్రైస్ట్ బేబీ అనే వ్యక్తి దీనికి కనుగొనడం వల్ల దీని క్రైస్ట్ బేబీ అని కూడా అంటాము ఇది పసిఫిక్ మహాసముద్ర యొక్క దక్షిణ భాగంలో పెరుగుచీలి దేశాల తీర ప్రాంతాల్లో కనిపిస్తుందండి ఈ దృగ్విషయం ఓకే నెక్స్ట్ ఆ తర్వాత మరో అంశం ఏంటంటే లానినో లానినో ఏమిటి అంటే లానినో ఇది ఒక చల్లటి నీటి ప్రవాహం లానినో అనేది ఏదైతే ఉందో ఇది ఒక చల్లటి చల్లటి నీటి ప్రవాహం చల్లటి నీటి ప్రవాహం కోల్డ్ స్టీమ్ అంటాము ఏంటిది చల్లటి నీటి ప్రవాహము ఇగో ఇటు చూడండి ఇది భారతదేశము ఈ రకంగా ఉన్నది పెరుగుచెలి దేశాల తీర ప్రాంతాలు సాధారణంగా ఓకే ఇక్కడ ఉన్నటువంటిది అంటార్టిక్ ఖండం అంటార్టికా నుంచి కింది నుంచి చల్లటి శీతల ప్రవాహాలు ఇటు ఖండం యొక్క అంచు భాగం నుండి ఇలా ఉత్తరం వైపుకు ప్రయాణం చేస్తాయి ఓకే ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి శీతల ప్రవాహం పేరు హాంబోల్ట్ హాంబోల్ట్ మరి హాంబోల్ట్ అనేటువంటి శీతల ప్రవాహం ఏదైతే ఉందో ఇది అంటార్టికా ఖండం నుండి చిలి దేశాల తీరం వైపుకు వెళ్ళ ప్రవహిస్తూ వెళ్ళి ఈ ప్రాంతంలో పసిఫిక్ మహాసందులో కలవడం జరుగుతుంది ఆల్రెడీ చల్లటి నీరు మళ్ళా చల్లటి నీరుకు ఇంకా చల్లటి నీరు వచ్చి కలవడం వలన అక్కడ ఉష్ణోగ్రతలు కంప్లీట్గా తగ్గిపోయి ఆ సముద్రం పైన ఉన్న గాలి కూడా చల్లబడి దీనిపైన అప్పుడు అధిక పీడన గాలిగా మారుతుంది ఆల్రెడీ ఇక్కడ అధికపీండ పవనాలు ఉన్నాయి ఇక్కడ అధిక పీడిన పవనాలు ఉన్నాయి రెండు అధిక అధికపిండ పవనాలు ఇక్కడ మాత్రం అల్పపీండం ఉంది అధిక అధికపిండి నుంచి గాలి అధికపిండానికి పోదు కాబట్టి ఇలా వచ్చేసి డైరెక్ట్గా ఇలా వచ్చి భారతదేశానికి వర్షపాతానికి కారణమవుతున్నాయి ఋతుపవనాలు అంటే లానినో అనేది ఒక చల్లటి నీతి ప్రవాహం ఆంబోల్ట్ అనే చల్లటి శీతల ప్రవాహం ఈ ప్రవాహం వల్ల పెరు చెలి దేశాల తీర ప్రాంతాలు అధికపిండం ఏర్పడి అప్పుడు భారతదేశానికి హిందూ మహాశ్రమం యొక్క దక్షిణ భాగంలో ఏర్పడి అధిక పీడన పవనాలు భారతదేశంలోకి సకాలంలో వచ్చే విధంగా సహకారం అందిస్తున్నాయి కాబట్టి భారతదేశ రుతుపవన వ్యవస్థని అనుకూలంగా ప్రభావితం చేసే కారకం ఏంటిది అంటే ఇక్కడ లానినో అని చెప్పొచ్చు ఈ రకంగా ఎల్లినో లానినో రెండు కూడా మన ఋతుపవన వ్యవస్థని ప్రభావితం చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక నెక్స్ట్ మరొక అంశం ఏంటంటే దక్షిణ డోలనం దక్షిణ డోలం అంటే ఏం లేదండి పసిఫిక్ మహాసందనం పైన కానీ హిందూ మహాసందనం పైన కానీ ఏర్పడినటువంటి మరి అల్పపీడన ప్రాంతాన్ని భూభాగం నుంచి వచ్చి అధికపీడన పవనాలు ఆకర్షించుకొని వాటి మధ్య ఘర్షణ బలాలు ప్రారంభమై అవి ఉపరితల భూపరితలానికి వచ్చి వర్షపాతాన్ని కలిగిస్తాయి వీటిని ఏమంటామంటే దక్షిణ డోలనం అని కూడా పిలవడం జరుగుతుంది ఇక ద నెక్స్ట్ వాకర్ సర్క్యులేషన్ వాకర్ సర్క్యులేషన్ ఏంటిది వాకర్ సర్క్యులేషన్ అంటే ఈ బస్ఫిక్ మహాసముద్రము హిందూ పై ఏర్పడిన అధికపిండ పవనాలు అల్పపిండ పవనాలు ఎవరినో వాటిని ఆకర్షించే క్రమంలో మరి అవన్నీ తిరుగుతూ 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 ఒక ఊపిరితలానికి సర్క్యులేషన్ ఆకారాలు ఒకదాని వెంట ఒకటి భారతదేశంలోకి ఇక్కడ అధికపిండంగా ఉండటం ఇది అల్పపిండంగా మారడం ఇక్కడ ఉన్నటువంటిది ఇక్కడికి ఆకర్షించడం ఒక పద్ధతిగా ఒక సిస్టమ్ కార్యశీలతో ఏర్పాటు కావడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ మరొక అంశము మన భారతదేశం యొక్క రుతుపవన వ్యవస్థని ప్రభావితం చేసే అంశాల్లో మరొకటి ఐటీసీ జెడ్ ఐటీసీ జెడ్ అంటే ఏంటంటే ఇంటర్ ట్రోఫికల్ కన్వర్జెన్సీ జోన్ అంటారు దాని అంతర అయనరేఖ అభిసరణ మండలం అంటారు ఐటీసీ జెడ్ ఇంటర్ ట్రోఫికల్ కన్వర్జెన్సీ జోన్ అంతరా అంతరా అయనరేఖ అయనరేఖ అభిసరణ అభిసరణ మండలం యాభై సార్ మండలం ఏంటిది అంటే చూడండి ఇది భారతదేశం అనుకుందాం ఇది భారతదేశము మరి ఎక్కడో భూమధ్య రేఖ పైన ఉన్న సూర్యుడు భూమధ్యరేఖ మీద సూర్యుడు ఉన్నప్పుడు ఈయనకి సూర్యకిరణాలు పదిహేను డిగ్రీల వరకు ప్రసరిస్తాయి అంటే సూర్యకిరణాల తీవ్రత సూర్యుగ తీవ్రత పదిహేను డిగ్రీల వరకు ఉంటుంది సూర్యుడు భూమధ్యరేఖ నుంచి పైకి వచ్చినప్పుడు ఇంకాది అంటే మీన్స్ మే నెల మార్చి నుంచి ఏప్రిల్ ఇక్కడికి వచ్చేవరకు పదిహేను డిగ్రీల నుంచి ఇరవై డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఎక్స్టెంట్ అవుతుంది ఇరవై డిగ్రీల వరకు నెక్స్ట్ ఏప్రిల్ తర్వాత మే నెల సూర్యుడు ఇక్కడికి వచ్చినాక అది ఇరవై ఐదు డిగ్రీల వరకు కూడా ఎక్స్టెండ్ కావడం జరుగుతుంది ఉష్ణోగ్రత అంటే సింపుల్గా సూర్యుని యొక్క ప్రయాణ మార్గాన్ని బట్టి ఉష్ణోగ్రతలు కన్వర్ట్ అవుతూ ఉన్నాయి సూర్యుడు ఇక్కడ ఉష్ణోగ్రత ఇక్కడ వరకు ఉన్నదండి పదిహేను డిగ్రీల వరకు సూర్యుడు ఇక్కడ ఉన్నప్పుడు ఇరవై ఇరవై డిగ్రీల వరకు సూర్యుడు ఇక్కడ ఉంటే ఇరవై డిగ్రీల వరకు సూర్యుడు ఇరవై ఐదు వరకు వచ్చినప్పుడు ఇంకా పైకి ఎక్స్టెంట్ అయ్యి భారతదేశం మొత్తం ఎక్కడం జరుగుతుంది అంటే సూర్యుని యొక్క కాలాన్ని బట్టి ఉష్ణోగ్రత అనేది మారుతూ ఉంది తద్వారా అల్పపీండం ఏర్పడుతుంది తద్వారా అధికపిండ పవడాలను ఆకర్షించడానికి కారణమవుతుంది అంటే ఇంటర్గా అంతర్గతంగా రేఖ అంటే సూర్యుని యొక్క ప్రభావము అభిసరణ అంటే మార్పు జరుగుతుంది మండలం అంటే సూర్యుని గమ కాలాన్ని బట్టి ఈ ప్రాంతంలో మనకు అంతర్గతంగా ఇంటర్నల్గా మరి అయినరేఖా మండలం అనేది పైకి ఎక్స్టెంట్ అవుతూ పోతుంది మళ్ళీ సూర్యుడు కిందికి వస్తుంటే సూర్యుని కిందకు కలుకుంటూ వేడెక్కుతూ వస్తుంది ఈ రకంగా సూర్యుని గమన కాలాన్ని బట్టి మనకి ఐనరేఖా మండలం అనేది కన్వర్ట్ కావడం జరుగుతుంది అందుకని దీన్ని ఏమంటాం అంటే ఇంటర్ ట్రోఫికల్ కన్వర్జెన్స్ జోన్ అంటాం దీని ఆధారంగా కూడా కొంతవరకు మన ఋతుపవన వ్యవస్థ ప్రభావితం అవుతున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇంకో మరో అంశము తీసుకున్నట్టయితే అక్టోబర్ వేడి అనేటువంటిది కూడా భారతదేశం యొక్క ఋతుపవన వ్యవస్థని ప్రమాదం చేస్తుంది అంటే మరి అక్టోబర్ నాటికి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ బొమ్మది రేఖ దాటి లోపు ఈలోపు పైన ఉన్నటువంటి టిబెట్ ప్రాంతం ఉత్తర భారతదేశం మొత్తం కూడా వేడెక్కి మళ్ళీ ఆ ప్రాంతం మొత్తం వేడెక్కి అల్పపీండంగా మారడం వల్ల మరి ఆ ప్రాంతానికి అధికపిండవడం వల్ల ఆకర్షించడం వల్ల వర్షపాతం సంభవిస్తుంది దాన్ని అక్టోబర్ వేడి అని కూడా పిలుస్తారు అయితే ఈ సమయంలో మనం తీసుకున్నట్లయితే మరి శీతాకాలం టోటల్గా ఇది భారతదేశం యొక్క శీతోస్థితికి సంబంధించిన సమాచారం మరి భారతదేశంలో మరి శీతాకాలంలో ఉత్తర భారతదేశంలో ఇలా తీసుకున్నట్లయితే భారతదేశం ఇలా ఉందనుకున్నాం ఇలా ఉన్నటువంటి పరిస్థితి ఇది ఆఫ్రికా ప్రాంతం ఇది మనకు మధ్యధరా సముద్ర ప్రాంతం ఈ మధ్యధరా సముద్ర ప్రాంతంలో శీతాకాలంలో అంటే ఇక్కడ నుంచి చల్లటి శీతల పవనాలు ఈరాన్ ఇరాక్ దేశాల మీదుగా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మీదుగా ఉత్తర భారతదేశంలోకి చల్లటి శీతల గాలు ప్రవేశిస్తాయి ఈ మధ్య భారతదేశ ప్రాంతంలో మధ్యధరా సముద్ర ప్రాంతంలో మరి శీతాకాలంలో వర్షాలు సంభవించడం వల్ల ఇక్కడ నుంచి గాలి ఇటువైపుకు ప్రయాణించడం జరుగుతుంది ఇట్లా పశ్చిమ వైపు నుంచి తూర్పు వైపుకు వీచే వీటిని ఏమంటామంటే పశ్చిమ పవనాలని కూడా అంటాము ఈ పశ్చిమ అలజడులు అంటాము ఈ పశ్చిమ అలజడుల వల్ల ఉత్తర భారతదేశంలో పంజాబ్ కానివ్వండి అలాగే హర్యానా ఢిల్లీ ఓకే ఈ ప్రాంతాల్లో ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో మరి బాగా మంచు పడడానికి కారణమవుతుంది అలాగే ఈ సందర్భంలో మధ్య భారతదేశం లాంటి ప్రాంతాలు అక్కడక్కడ వర్షపాతం కూడా సంభవిస్తుంది ఇలా పశ్చిమ అలజడల వల్ల పశ్చిమ పవనాల వలన శీతాకాలంలో వర్షాలు సంభవిస్తాయి వీటిని పశ్చిమ జల్లులు అని కూడా అంటారు ఈ పశ్చిమ జల్లుల వల్ల భారతదేశంలో శీతాకాలంలో గోధుమ పంటకు చాలా అనుకూలంగా ఉంటుంది గోధుమ పంట బాగా పండుతుంది ఇదే సమయంలో ఉత్తర భారతదేశంలో అందులో ఎస్పెషల్గా ఢిల్లీ లాంటి పరిస్థితులలో తీసుకున్నట్టయితే నేడు వాయు కాలుష్యం మూలాన ప్రతిరోజు మరి భారీ మొత్తంలో మంచు మంచు జరుగుతుంది జరుగుతుంది మారిపోవడం అనేక ప్రమాదాలు జరుగుతుందండి ఈరోజు జనరల్గా వాయు కాలుష్యం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో చైనా ఉంటుంది బీజింగ్ నగరం ప్రధానంగా ఉంటుంది కానీ ఈరోజు మన ఢిల్లీ కూడా అత్యధిక వాయు కాలుష్యం కలిగిన నగరాల జాబితాలో పొందుపరిచే అవకాశం ఏర్పడింది ఎందుకంటే దీనికి ఇంకో ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు నైరుతి రుతుపవన కాలంలో వేసినటువంటి వరి పంట ఏదైతేందో పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో వేసిన వరి పంట ఏదైతేందో ఆ వరి క్రాప్ ఆఫ్ తీసిన తర్వాత మిగిలిన గడ్డి ఏదైతే ఉందో ఆ గడ్డి మొత్తాన్ని ఏం చేశారా అంటే పొలాల్లో అలాగే వదిలేసి ఉంటుంది ఆ గడ్డిని మళ్ళీ వెంటనే జనరల్గా మన దక్షిణ భారతదేశ లాంటి ప్రాంతాల్లో అయితే ఆ గడ్డిని మరి కట్టలుగా కట్టేసి పశువుల మేతకు దానగా ఉపయోగించడం జరుగుతుంది కానీ ఉత్తర భారతదేశంలో పంజాబ్ హర్యానా లాంటి ప్రాంతాల్లో మరి ఆ గడ్డిని ఉపయోగించకుండా ఆ గడ్డిని అలాగే పొలాల్లో ఏం చేస్తారా అంటే తగలబెట్టేయడం జరుగుతుంది అలా కాల్చివేయడం ద్వారా దాని నుంచి విడుదలయ్యేటువంటి పొగ దాని నుంచి విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ ఒక ఇతర రకాలైనటువంటి బూడిద కానివ్వండి ఇవన్నీ కూడా మరి చుట్టూ ఏమవుతుంది ఇది ఇటువైపు నుంచి ఇటువైపు అంటే పచ్చిమి నుంచి తూర్పు వైపుకి వీస్తుంది కాబట్టి పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో నుంచి ఢిల్లీ ఇక్కడ ఉంటుంది లొకేషన్ లో ఢిల్లీ ఇది పంజాబ్ హర్యానా రాష్ట్రాలు ఇవి ఇటువైపు నుంచి ఆ పొగ బోడిదే మొత్తం కూడా ఢిల్లీ నగరం వైపుకు వీచడం చేయడం జరుగుతుంది తర్వాత ఢిల్లీలో అత్యధిక కాలుష్యం కారకంగా మారుతుందండి ఇది మనకి ఇక్కడ ఒక ప్రమాదకరమైన సంకేతంగా కూడా చెప్పుకోవచ్చు ఓకే ఈ రకంగా మనకు మరి ఇంకా చెప్పాలనుకుంటే మైనస్ టెంపరేచర్స్ నమో ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో మైనస్ టెంపరేచర్స్కు నమోదు అవుతాయి మరి ఢిల్లీ ప్రాంతంలో అప్పుడప్పుడు ఇంకా కొంతకాలం వెళ్ళినట్టయితే తొమ్మిది ఉదయం తొమ్మిది గంటల సమయం పది గంటల వరకు కూడా మరి ఇంకా మంచు కురుస్తున్న పరిస్థితిగా కనపడుతుంది నెక్స్ట్ అలాగే కాకుండా ఒక నెలకు రెండు నుంచి మూడు సార్లు మరి హేజ్ అనేటువంటి ఒక సన్నటి ఒక మంచు కూడా ఉపరితలంపైన పేరుకునేటువంటి పరిస్థితులు మనకు శీతాకాలంలో బాగా భారతదేశంలో అందులో ఉత్తర భారతదేశంలో కనిపిస్తాయి మరి ఈ సందర్భంలో దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం వెళ్తున్న కొద్ది శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి అదే వేసవి కాలంలో అయితే బైక్ వెళ్తున్న కొద్ది ఉష్ణోగ్రత పెడతాయి అంటే వేసవి కాలంలో ఎండ ఎక్కువ అంటే ఉష్ణోగ్రత ఎక్కువ శీతాకాలంలో ఉష్ణోగ్రత తక్కువ ఈ రకమైన పరిస్థితి మనకు ఖండాంతర్గతాము ఇది మనకు ఢిల్లీలో బాగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక భారతదేశంలో అత్యధికంగా కరువు సంభవించే రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్ అత్యధికంగా కరువు సంభవించే రాష్ట్రం గుజరాత్ మూడో అత్యధికంగా కరువు కరు సంభవించే రాష్ట్రం మధ్యప్రదేశ్ ఇక దక్షిణ భారతదేశంలో అత్యధికంగా కరువు సంభవించే రాష్ట్రం ఏంటంటే కర్ణాటక రాష్ట్రం ఇది భారతదేశం శీతోస్థితి మరియు శీతోస్థితిని ప్రభావితం చేసే అంశాలు శీతోస్థితి సంబంధించిన సిద్ధాంతాలు ఇక్కడ నుంచి మనకు ప్రధానంగా ప్రతి ఎగ్జామ్లో కూడా బిట్ ఫ్రేమ్ అయి ఉంటుంది కాబట్టి ఒక అభ్యర్థులు ఈ టాపిక్ పైన కొన్ని ప్రత్యేకమైన శ్రద్ధని వహించాల్సిన అవసరం ఉంటుంది ఓకే దెన్ నెక్స్ట్ మనము మరొక టాపిక్లో డిస్ వెళ్దాం నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ